ఇప్పుడు అది ఆయుర్వేదకు సంబంధించిన విషయము. అవన్నీ సరైన పరీక్షలు చేయాలి, చేసి ఒక నివేదిక పెట్టి ఆయన్ని కూడా మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షలాది మందికి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా మాకు వచ్చిన సమాచారం బట్టి చాలా మంది కూడా కోలుకున్నారని వచ్చింది. రెమెడీసర్కి దొరకట్లేదండి, బ్లాక్ మార్కెట్లో రెమెడీసర్ దొరుకుతుంది, మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ చాలామంది నాకు చెప్పారు అయ్యా మాకు రెమెడీసర్ ఇప్పించండి. అలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేద లాంటి ఉండి కూడా అది పరిణామం తీసుకుని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, అది నేను కోరుతున్నాను. ఎనీ క్వశ్చన్? ఒక్క నిమిషం ఇంపట్లేదు ఏంటమ్మా. అధికార పార్టీ ఆరోపిస్తుంది, మేము ప్రతిపక్షం, అధికార పార్టీ అంటే మీకు అర్థమైపోయింది ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు. ఏ అడుగుతున్నారు? ఇప్పుడు మీరు చూస్తే ఎస్ఓఎస్ టీడీపీ అని మేము పెట్టుకున్నాం కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా వేలాది మంది ఈరోజు మేము ఆదుకుంటున్నాం, మందుల దగ్గర నుంచి హాస్పిటల్ బెడ్ల దగ్గర నుంచి ఆక్సిజన్ వరకు అని మేము ఆదుకుంటున్నాం. అంతేకాకుండా మీతోనే మీకోసం కార్యక్రమం పెట్టి హోమ్ ట్రీట్మెంట్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పిస్తుంది. ఎన్ఆర్ఐ డాక్టర్ని లింకప్ చేసి వాళ్ళ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఇది తప్ప అని అడుగుతున్నాం. అధికార పార్టీ ఏం చేస్తుంది? మేము రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? హాస్పిటల్ వెళ్ళేదానికి హాస్పిటల్ ఎలా ఉంది, పేషెంట్లు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అది చూసేదానికి వెళ్తారని కొంతమంది నాయకులు బయలుదేరితే వాళ్ళని హోమ్ అరెస్ట్ చేశారు. ఇంకేం చెప్తారు ఆలోచించు. అందుకే చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగం మీద, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. మీరు చూస్తే ఒక కోవిడ్ విషయం తీసుకుంది, కోవిడ్లో వాళ్ళు ప్రకటిస్తున్న ఎంతమంది చనిపోయారో ప్రతిరోజు ఒక నివేదిక ఇస్తున్నారు. ఆ నివేదికలో చూస్తే చనిపోయిన సంఖ్య తీసుకుంటే మూడు హాస్పిటల్స్ అంతమంది చనిపోతుంది, మూడే మూడు హాస్పిటల్ అంతమంది చనిపోతుంది. అంటే అన్నీ తొక్కి పెడుతున్నారు, వాస్తవాలు బయటికి రాకుండా ఈ ప్రభుత్వం తొక్కి పెడుతుంది. ఇది అందరు తెలిసిన విషయం, మీరు అంటున్నారు కదా తొక్కి పెడుతున్నారని, అది వాస్తవం బయటకు వస్తుంది. ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను, సుధాకర్ గారి విషయం ఉంటే అడగండి నేను చెప్తాను. ఇప్పుడు సుధాకర్ గారి విషయం చెప్పాలి, ఇంకేమన్నా ప్రశ్న సాక్షి లేదా? ఒక్క నిమిషం, కరెక్టే ఆయన చెప్పాడు, ఇప్పుడన్నా పెద్ద మనసుతో స్పందించాలి కదా ముఖ్యమంత్రి గారు, ఆయన దేవుడు అంటున్నారు, పెద్ద మనసు ఇప్పుడన్నా స్పందించి, అవును ఇప్పుడన్నా స్పందించమనండి. ఇప్పుడు ప్రాథమిక ఒక నిమిషం, సిబిఐ ఎంక్వైరీ ప్రకారం కుట్ర ప్రభుత్వం కుట్ర జరిగిందా నేడు సిబిఐ ఎంక్వైరీ ప్రకారం తమని స్పందించమనండి. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు దళిత హోంమంత్రి ఉన్నారు కదా, ఎందుకు అమ్మ స్పందించట్లేదు? సొంత తమ్ముడు చేరితే ఎందుకు స్పందించట్లేదు? బాగుంటుంది కదా ఇప్పుడన్నా స్పందిస్తే. అందుకే నేను మళ్ళీ కోరేది ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పుడున్న కుటుంబాన్ని ఆదుకోండి, కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తే దానికన్నా ఎవరు ఆనందపడరు కదా. ఓకే ఆడతారా? జగన్ గారు, జగన్ గారు దేవుడు అన్నారు, దేవుడు అని కాదని అంటాం లేదు, కాదని అంటాం లేదు, కానీ నా బిడ్డ అంత రోడ్డు మీద దెబ్బలు తిన్న రోజు ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడ్డానో మీకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఒక్కరైనా వచ్చారా, ఒక్కరైనా మా దాన్ని చూడటానికి వచ్చారా బాబు? అంత దూరం నుంచి ఈరోజు మరి బాబు వచ్చారంటే మరి నేను ఎవరిని ఇప్పుడు నేను మెచ్చుకోవాలి, ఎవరు నేను ప్రేమించాలో మీరే చెప్పండి. మేమందరూ ఏబట్టే కదా ఈరోజు ఆయన గెలుచుకున్నది. నేను ఆయన ఏమంటాం లేదు, ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ గురించే నేను చెప్తున్నాను, నర్సీపట్నం ఎమ్మెల్యే గురించే నేను చెప్తున్నాను, తక్కినోడి గురించి కూడా నేను చెప్పట్లేదు. ఆయనకు సపోర్ట్గా ఉన్న అదీప్రాజ్ గురించి కూడా నేను చెప్తున్నాను, ఆయన కబ్జా కోరు, ఆ కబ్జా కోరి వీళ్ళిద్దరూ ఒకటయ్యి అక్కడ డాక్టర్స్ ఒకటయ్యి నా కొడుకుని ఈరోజు మింగేశారు.
ఇక అందుకనే నీకే చెప్పేది లేదు ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏం తప్పు పట్టట్లేదు ఇక్కడ ఎమ్మెల్యేని తప్ప నేను ఎవ్వరు నేను తప్పు పట్టట్లేదు నా కొడుకు కూడా ఆయన దేవుడిలాగా అనుకుంటాడు కూర్చు లేదని నేను అన్ను ఆడికి వచ్చిన హెరస్మెంట్స్ అన్నీ కూడా మరి ఆ టైంలోని ఇక చెప్పకపోతే వాళ్ళకి అనకపోతే రేపొద్దున్న ఇంకా బయలుదేరుతారు చాలా మంది చంపడానికి ఒకవేళ దా ఉద్దేశంతో వాడు అనొచ్చు లేకపోతే నిజంగా అని దేవుడు అనుకోవచ్చు ఆయన్ని నేను తెలియదు కానీ నా కొడుకుని మొత్తానికి పొట్టను పెట్టుకున్నారు ఆ వాళ్ళు మాత్రం వదలొద్దని నేను కోరుతున్నాను ఇంత కష్టపడి నా కోసం వచ్చారు బాబు నిజంగా చెప్పాలంటే ఆయనకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలో అంత చెప్తున్నాను ఇంక అందుకనే నేను ఏం చేయలేను ఇక మాట్లాడి ఓపు కూడా నాకు లేదు బాబు శుభ్రంగా నన్ను కూడా వాళ్ళు చంపేశారు ఇక సగం కానీ న్యాయం జరిగే వరకు మాత్రం నేను ఉంటాను ఈ పెద్ద బాబు పోయారని చెప్పి అందరూ ఊరుకుంటారు అనుకుంటారేమో కానీ అటువంటి జరగదు వాళ్ళందరికీ శిక్ష పడ్డా వరకు ఈ ప్రాణం నిలబడి ఉంటుంది ఒక పైకి తీసుకెళ్ళండి.